Hello students, welcome to our classroom. Today we have to learn about properties of logarithm. Properties of logarithm. In previous classes we have already learned about properties of exponents. Properties of exponents correspondent to properties of logarithm. Properties of exponents. మనకి లాగర్థం ప్రాపర్టీస్ ఎక్స్పోనెంట్ ప్రాపర్టీస్ నుండి వస్తాయి. ఎక్స్పోనెంట్స్ ప్రాపర్టీని గుర్తు తెచ్చుకుంటే లాగర్థమిక్ ప్రాపర్టీస్ చాలా ఈజీగా అర్థమవుతాయి. వాటిని ఉపయోగించుకొని వీటిని రాబడతాము. ఆఫ్ ఎక్స్పోనెంట్స్, లుక్ ఎట్ ద స్క్రీన్. ఫస్ట్ వన్, వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ బి ఆఫ్ ఎక్స్. దిస్ ఇంప్లైస్ బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డెఫినేషన్ ఆఫ్ లాగర్థం. సెకండ్ వన్, లాగ్ బేస్ బి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వన్. బేస్ లాగ్ రెండు సేమ్ అయినట్టయితే అక్కడ వన్ వస్తుంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఇలాగా మనకి ఇక్కడ టెన్ ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అగైన్ నౌ ఇన్ దిస్ చాప్టర్ మెయిన్లీ వీ లెర్న్ అబౌట్ ప్రొడక్ట్ రూల్, కోఎఫిషియంట్ రూల్, the power rule and base change rule. If four formulas, four properties are to be learned in this class. Okay, nalgu unnai: product rule, coefficient rule, the power rule, base change rule. Veet meeda meeku problems unnai, avu nerchukundam. రూల్ లాగ్ బేస్ ఏ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ బేస్ ఏ ఆఫ్ వై. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ రూల్. ఇక్కడ ప్రొడక్ట్లో ఉంది, మనకి సమ్లో వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ వై. ప్రూఫ్. Now taking log base a of x is equal to 1, equation 1, log base a of y is equal to n. Log x ni m ga, log y ni n ga teesukundam. We know that definition of logarithm, log base a of n is equal to x if and only if a పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఈ లాగర్థమిక్ ఫామ్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాసినట్టయితే ఇక్కడున్నటువంటి ఈ బేస్ ఏ అది ఎక్స్కు బేస్ అవుతుంది. ఇది మనకు క్లియర్గా లాగర్థం డెఫినేషన్లో చూసినాం, దీని మీద ప్రాబ్లమ్స్ చేసినాం. ఫ్రమ్ వన్, లాగ్ బేస్ ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం కన్వర్ట్ ఇన్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దెన్ ఏ బేస్ టు ఎం. ఈ ఏ అనేది ఎంకు బేస్గా అవుతుంది. దెన్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఈక్వేషన్ 3. సో ఫ్రమ్ 2 వి గెట్ లాగ్ బేస్ ఏ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. దిస్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్, a power n is equal to y, equation 4. 3 and 4, x into y is equal to, right, x is equal to a power m, y is equal to a power n. This is product of x, y. We know equality of bases, properties of exponents. Properties of exponents lo bases equal gunnappudu exponents must be add. Now ఈ రెండు బేస్లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్ని యాడ్ చేసినాం. దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. నౌ వి కన్వర్ట్ ఇన్ టు లాగ్ ఫామ్. లాగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు మీ అందరికి తెలుసు ఏ బేస్ టు ఎక్స్వై, ఇది ఇక్కడికి బేస్గా మారుతుంది. మనకు డెఫినేషన్ మనందరికి తెలుసు. ఇక్కడ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దీని లాగ్ ఫామ్లోకి మార్చాలంటే
a base 2 log n. So now log base of xy is equal to m plus n. M ante meeku equation 1 lo undi, n ante undi. Vaadi rasinatte this is product rule. This is proof of product rule. Property of logarithm, second rule, the coefficient rule. Coefficient rule is log base a of x by y is equal to log base a of x minus log base a of y. Ikkada coefficient division form lo undi, manaki ikkada minus vastundi. Akkada first rule lo product lo undi plus vachindi. అది గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ ఆఫ్ కోఎఫిషియంట్ రూల్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రొడక్ట్ రూల్లో ఏ విధంగా అయితే చేసినామో అదే ప్రాసెస్ ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. లెట్ లాగ్ బేసియా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం, లాగ్ బేసియా ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఈక్వేషన్ 1 2, వీ నో దట్ డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్, లాగ్ బేసియా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n. From 1, log base a of x is equal to m. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ a m కు బేస్ అవుతుంది. దెన్ a పవర్ m ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ లాగ్ లో బేస్ ఉన్నటువంటి a ఇటు వచ్చినట్టయితే m కు బేస్ అవుతుంది. అంటే a పవర్ m ఈజ్ ఈక్వల్ టు x అయ్యి లాగ్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కు మారుతుంది. సేమ్ అదే విధంగా లాగ్ బేస్ a y ఈజ్ ఈక్వల్ టు n. దిస్ ఇంప్లైస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు y. ఈక్వేషన్ 3 4. నౌ ఫ్రమ్ 3 డివైడెడ్ బై 4, x బై y ఈజ్ ఈక్వల్ టు a పవర్ m బై a పవర్ n. దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. We know property of exponential. Rendu bases equal gundi avi division lo unte em rayali mi andariki telusu, a power m minus n. Now we convert into logarithmic form. Dinni ee exponential form nu logarithmic form lo raste ee a aneetuvanti base ikkadiki logarithmic base avutundi. Idi log avutundi, deeniki base a avutundi. Now substitute m value, n value from 1 and 2. 1 2 లో ఉన్నటువంటి m value ను ఇక్కడ రాసినట్టయితే log base a of xy is equal to log base a of x minus log base a of y. This is the coefficient rule. This is the coefficient rule. Next, power rule. Let a and x be positive real numbers if a does not equal to 1 and n be any real number, then log base a of x power n is equal to n log base a of x. ante ikkada log base a of x power n a power exponent edaitundo adi munduku vachindi. Let log base a of x is equal to m. దీన్ని ఎం అనుకున్నాం. దిస్ ఈజ్ లాగరిథమిక్ ఫామ్. నౌ వి రైట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినట్టయితే ఈ ఏ అనేది ఎం కు పవర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం. నౌ మనకి ఎక్స్ పవర్ ఎన్ కావాలి. x power n కావాలి కాబట్టి x power n is equal to x power n is equal to x అంటే a power n power n అంటే x ప్లేస్ లో a power m రాసుకోవాలి, దానికి హోల్ పవర్ n. నౌ x power n is equal to a power mn. దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీ. కన్వర్ట్ ఇంటూ లాగరిథమిక్ ఫామ్. Now this is converted into logarithmic form. Logarithmic form lo convert chesthe em aitadi, ee a anedi ikkada xn ku base avutundi, idemo log n avutundi, ante
అప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీని లాగరిథమిక్ ఫామ్ లోకి మార్వడం లాగరిథమిక్ ఫామ్ లోకి మార్చినప్పుడు ఈ a అనేది దీనికి బేస్ అవుతుంది log a బేస్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు mn దీనిని తిప్పి రాసినట్లయితే log బేస్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటు m వి నో m మీన్స్ ఫ్రమ్ 1 ఒకటి నుండి ఫ్రమ్ 1 From one, we have m is equal to log base a of x. Okay, this is the power rule. Property: if a and x be positive real numbers with a does not equal to 1, then a power log base a of x is equal to x. Ikkada a power log log అనేది ఏక ఎక్స్పోనెంట్ గా ఉంది నెక్స్ట్ ఈ ఇక్కడ దాని బేస్ ఇక్కడ ఉన్నటువంటి బేస్ రెండు log బేస్ అండ్ ఎక్స్పోనెంట్ పవర్ బేస్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు x అవుతుంది ప్రూఫ్ లెట్ log బేస్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు n ఈక్వేషన్ 1 దిస్ ఇస్ లాగరిథమిక్ ఫామ్ Convert into exponential form. We know x is equal to a power n. Now, n, x is equal to a power n. Substitute the n value. Substitute the n value. N value. Here, e n value em undi? Log a base of x. Rashnatayte. X is equal to a power log base a is equal to x. This is the rule. Then we have a problem. 3 power log base 3 of 5. Find the value. Let log 3 base of 5 is equal to x. This is logarithmic form. Convert into exponential form. Then 3x base of 3 power x is equal to 5. 3 power x is equal to 5. E x value, ఇక్కడ ఉన్నటువంటి x value, ఎంత x value? Log 3 base 5. ఇక్కడ రాసినట్టయితే 3 power log 3 base of 5. 3 power log 3 base of 5 is equal to 5. ఇక్కడ ఏం లేదు దీన్ని x అనుకోండి. ఈ పవర్ ని x అనుకున్నప్పుడు దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఇది లాగరిథమిక్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది వచ్చిన తర్వాత ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఇది వన్ అనుకోండి సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఓకే దిస్ వన్ మోర్ రూల్ ఈ రూల్ రాసుకోండి a power x is equal to e power log b e base a power x is equal to ee formula raaskondi okay change property log base x of a is equal to log base y of a into log base x of y dinne base change property antaru ante ikkada base lu change ayyane chudandi ikkada y వచ్చింది నెక్స్ట్ y log అయ్యింది log అర్థమై దిస్ ఇస్ కాల్డ్ బేస్ చేంజ్ ప్రాపర్టీ వన్ మోర్ ప్రాపర్టీ log బేస్ a ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు log బేస్ a ఆఫ్ y ఈ ఎప్పుడు ఈక్వల్ అయితే అంటే ఇఫ్ x అండ్ y ఆర్ ఈక్వల్ అయినప్పుడు x y ఈక్వల్ అయితే ఈ రెండు ఈక్వల్ అయితే బట్ ఈ రెండు వేరు ఉన్నప్పుడు ఇది ఈక్వల్ కాదు వన్ మోర్ ప్రాపర్టీ log బేస్ x పవర్ n ఆఫ్ y పవర్ m ఇక్కడ బేస్ x పవర్ m ఇస్ ఈక్వల్ టు m బై n log బేస్ x ఆఫ్ y ఇది ఒక ఫార్ములా ఇక్కడ బేస్ x పవర్ n ఉంది లాగర్థం ఏమో y పవర్ m ఉంది దీన్నే లాగర్థాన్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్ అంటాం నౌ దీన్ని ఎలా రాయాలి అంటే m బై n log y బేస్ x Problems, page number 21,
Think and discuss. Does log base 2 of 0 exist or not? Give reasons. Given log 2 base of 0 is undefined, does not exist. Idi exist kaadu. Endukante we know that log base a of n is equal to x. Idi definition. If and only if a power x is equal to n. Here a and n be positive real numbers, a does not equal to 1. లాగార్థం యొక్క డెఫినేషన్ ప్రకారం మనకి ఏఎన్ ఈ బోథ్ ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్ కావాలి. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే మనందరికి తెలుసు ఏంటి. పాజిటివ్ రియల్ నెంబర్స్ 1, 2, 3, 4 డాష్ న్యాచురల్ నెంబర్స్. మరి ఇక్కడ మనకేమి ఇచ్చారు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాకూడదు, ఎన్ అనేది పాజిటివ్ రియల్ నెంబర్ కావాలి. సో undefined does not exist. Otherwise అలా కాకుండా మనం జనరల్ గా చేసేటువంటి ప్రొసీజర్ లో చేద్దాం. గివెన్ లాగ్ బేస్ 2 ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే దిస్ ఈస్ లాగరిథమిక్ ఫామ్ కన్వర్ట్ ఇన్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దెన్ ఎక్స్ పవర్ 2 పవర్ x ఇస్ ఈక్వల్ టు 0. 2 పవర్ x ఇస్ ఈక్వల్ టు 0. We can never get 0 by rising anything to power of 2. ఇక్కడ x వాల్యూను ఏ నెంబర్ పెంచినా మీకు 0 రాదు. x యొక్క వాల్యూను ఏ నెంబర్ రాసినా 0 రాదు. అంటే x 2 యొక్క పవర్ ని మీరు ఏ నెంబర్ కు రైజ్ చేసినా 0 అనేది సాధ్యపడదు, ఇంపాసిబుల్. సో గివెన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? డెఫినేషన్ ప్రకారం అయితేనేమో అది పాజిటివ్ నెంబర్ కావాలి, పాజిటివ్ నెంబర్ కావాలి కాబట్టి 0 ఇచ్చిండు. 0 ఈజ్ నాట్ పాజిటివ్ నెంబర్, పాజిటివ్ రియల్ నెంబర్ ఆర్ నెగటివ్ రియల్ నెంబర్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. కానీ మన డెఫినేషన్ లో ఎన్ ఏ పాజిటివ్ కావాలి, కానీ అక్కడ పాజిటివ్ ఇయ్యలేదు. నెక్స్ట్ అదర్వైజ్ మనం ప్రాసెస్ లో చేసినట్టయితే ఇక్కడ 2 పవర్ x అనేది ఇజ్ ఈక్వల్ టు 0 కావాలి అంటే నువ్వు ఏ నెంబర్ ఎక్స్ కు ఎక్స్ అనేది ఏ నెంబర్ పెట్టినా 0 అనేది సాధ్యం కాదు. ప్రూవ్ దట్ లాగ్ బేస్ బి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ప్రూవ్ చేయాలి. గివెన్ లాగ్ బేస్ బి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కన్వర్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇది ఇచ్చారు, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినాం. మార్చితే ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో? 1 ఈజ్ ఈక్వల్ టు బి పవర్ 0. బి పవర్ 0 అంటే 1 అవుతుంది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, ఇక్కడ బి పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అది సాధ్యం. నెంబర్ 22, ట్రై దిస్. వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. వీ నో లాగ్ బేస్ 10 ఆఫ్ 1 lakh ఈజ్ ఈక్వల్ టు 5, సో దట్ యూ గెట్ ద సేమ్ ఆన్సర్ బై రైటింగ్ 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1000 × 100 అండ్ దెన్ యూజింగ్ ద ప్రొడక్ట్ రూల్ వెరిఫై ద ఆన్సర్. మీకు ఇక్కడ ఇది ఇచ్చిండు, ఈ 1 lakh ని 1000 × 100 అని రాసి ప్రొడక్ట్ రూల్ యూజ్ చేయమన్నాడు. గివెన్ 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1000 × 100. వీ నో ప్రొడక్ట్ రూల్, దిస్ ఈజ్ ఎక్స్ వై లాగ్ x into y. The product rule of log x into y is equal to log x plus log y. Now we can write log base 10 of 1000 plus log base 10 of 100. 1000 can be written as 10 to power of 3. 100 can be written as 10 power 2. We know one more formula. Log x power n is equal to n log x. Log x power n is equal to n log x. We using this formula, then 3 log base 10 plus 2 log
బేస్ 10 ఆఫ్ 10 ఇక్కడ ఈ పవర్ అనేది ముందు రాయాలి మనకి ఇక్కడ ఈ ఫార్ములా ఉంది ఈ ఫార్ములా యూస్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ n ముందు రాసినట్టే ఇక్కడ n పవర్ 3 ఉంది ముందు రాయండి ఈ పవర్ 2 ఉంది ముందు రాయండి వన్ మోర్ ఫార్ములా log a బేస్ ఆఫ్ a ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ద ఫార్ములా ఏంటి అంటే 1 రూల్ 1 ఇక్కడ బేస్ అండ్ లాగరిథం రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు 1 వస్తుంది నౌ బేస్ 10 ఉంది ఇక్కడ 10 ఉంది ఇక్కడ బేస్ 10 ఉంది 10 ఉంది 1 అయితే 3 * 1 2 * 1 3 + 2 is equal to 5 వి గెట్ log ఆఫ్ 1000 * 100 is equal to 5 log 1 lakh is equal to 5 ఈ రెండిటి గుడ్ ఆన్సర్ ఇదే వస్తుంది ఇస్ నంబర్ 24 ట్రై దిస్ వన్ మోర్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log base c of root c solution given log base c of root c a root c can be written as exponential form c of 1 by 2 this is the exponential property root unte 1 by 2 rayali meek 9th class lo sets rasthapulu vachindi then again using log x power n is equal to n into log x ఇక్కడ పవర్ అంటే n అంటే 1 by 2 ఉంది 1 by 2 ముందు రాయాలి ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ చేసినాం log c బేస్ c log a బేస్ a ఈ రెండు ఈక్వల్ గా ఉంటే 1 రాస్తాం అప్పుడు 1 by 2 into 1 is equal to 1 by 2 now think and discuss we know that if 7 is equal to power x then x is equal to log base 2 of 7 then what is the value of 2 power log base 2 of 7 justify your answer generalize the above by taking some more examples for a power log a of n idi think and discuss lo 24 phase lo undi chuddam let us see the problem we know that 7 is equal to 2 power x this is given in problem this is the exponential form convert into log form x is equal to log base 2 of 7 this is take as equation 1 now to find 2 power log base 2 of 7 is equal to log base 2 of 7 means x e log base 2 7 badulu x raskoch from 1 okatlo ee place mottham x but given 2 power x is equal to 7 malli 2 power x is equal to enti ichindi ikkada 7 ichindi ante ok sari ee value ni use chestuntam next deeni use chestuntam now 2 power log base 2 of 7 is equal to 7 ledha ee formula use chesina vastundi exercise 1.5 exercise 1.5 determine the value of the following first bit lo 9th one 2 power of 2 plus log base 2 of 3 given 2 power of 2 plus log base 2 of 3 we know the exponential property law of exponential a power m plus n is equal to a power n into a power n ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్ లో ఈ ఫామ్ లో ఉన్నట్టయితే దాన్ని a పవర్ m ఇంటూ a పవర్ n అని రాసుకోవచ్చు ఇక్కడ m మీన్స్ 2 n మీన్స్ log బేస్ 2 3 ఇదేమో 2 ఇది దిస్ ఇస్ m దిస్ ఇస్ n నౌ 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ log బేస్ 2 ఆఫ్ 3 అంటే a పవర్ m ఇంటూ a పవర్ n అగైన్ 2 2 4 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఒక ఫార్ములా ఉంటుంది మనకు ఏ పవర్ లాగ్ బేస్ ఏ ఆఫ్ ఎన్ ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఈ బేస్ ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని ఎన్ గా తీసుకోవచ్చు సో ఈ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా దిస్ రూల్ ఈ రెండు బేస్ సేమ్ ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది అంటే 3 వస్తుంది
फोर थ्री जा ट्वेल्व इकड़ कंफ्यूज कावद्दु ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఈ రెండు బేసులు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ దీని మీద మనం కొన్ని ఫార్ములా చేసినాం, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చూసినాం ఆల్రెడీ. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది వన్ మోర్ ప్రాబ్లమ్ ఫ్రమ్ సెకండ్ బిట్. ఎక్స్ప్రెస్ యాజ్ లాగ్ ఎన్ గివెన్ త్రీ లాగ్ బేస్ 64 ఆఫ్ 4 గివెన్ రాయాలి ఎప్పుడైనా. త్రీ లాగ్ బేస్ 64 ఆఫ్ 4 ఈ 64 ని మనం ఏమన్నా ఎక్స్పోనెన్షియల్ గా రాయొచ్చా? ఎస్. 4 × 4 × 4 4 పవర్ 3. 64 ను 4 పవర్ 3 గా రాయొచ్చు. రాసినాం 3 log base 4 పవర్ 3 of 4. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 log base 4 పవర్ 3 of 4 పవర్ 1. 4 పవర్ 1. అగైన్ ద ఫార్ములా లాగ్ బేస్ ఏ పవర్ ఎం ఆఫ్ ఏ పవర్ ఎన్ ఎం బై ఎం లాగ్ బేస్ ఏ ఆఫ్ ఏ ఆఫ్ ఏ అంటే 1 ఇది ఎం బై ఎం. నా 1 బై 3 3 × 1 బై 3 లాగ్ 4 బేస్ 4. 3 3 విల్ బి క్యాన్సిల్. 1 × 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం ఫార్ములా? లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ బేస్ లాగ్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు 1 రాస్తాం, అంటే 4 4 ఉంది కాబట్టి 1 రాసినాం. దిస్ ఈస్ ద ఆన్సర్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అంటే దీనికి బేస్ కి పవర్ ఉంది, ఇక్కడ లాగ్ పవర్ ఉంది. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎన్ బై ఎం లాగ్ బేస్ ఏ దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఎన్ బై ఎం అవుతుంది. క్వశ్చన్, ఎక్స్ప్రెషన్ యాజ్ లాగ్ ఎన్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ప్రాబ్లమ్ ఈస్ లాగ్ 10 ప్లస్ 2 log 3 − log 2 గివెన్. వి షుడ్ రైట్ గివెన్ లాగ్ 10 ప్లస్ 2 log 3 − log 2. నౌ వి యూజ్ ద ఫార్ములా. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఆ ఫార్ములా పవర్ గా రాయాలి. పవర్ గా రాసినప్పుడు లాగ్ 10 ప్లస్ లాగ్ 3 పవర్ 2 − 2, అగైన్ లాగ్ 10 ప్లస్ 9 − log 2. ఇక్కడ మీకు ఫార్ములాస్ యూజ్ చేసిన ఫార్ములాస్ రాయాలి. ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసినామో అది రాయాలి. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఎన్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అగైన్ ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా మీ అందరికి తెలుసు, ప్రొడక్ట్ రూల్ అండ్ కోఎఫిషియంట్ రూల్. ప్రొడక్ట్ రూల్ కోఎఫిషియంట్ రూల్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటర్ రాయాలి, మైనస్ ఉంది కాబట్టి బై రావాలి. 2 1 జా 2 5 జా 45. ఇక్కడ ప్రొడక్ట్ రూల్ మీ అందరికి తెలుసు, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మైనస్ లాగ్ జెడ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై బై జెడ్. దిస్ ఈస్ ద ఫార్ములా.